దానికి ఒక నేను చెప్పినట్టు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో పోరాడతాము, మీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అంతేగాని దాంతో మీరు విర్ర మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇక జాగ్రత్తగా ఉండండి, మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక ముందు నుంచి ఎవడన్నా ఇక చంద్రబాబు నాయుడు గారి అనుమతి మాకు అవసరం లేదు, ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా సహనం పాటించామంటే అది ఆయన వల్ల, ఆయనిచ్చే మీకిచ్చే గౌరవం వల్ల. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు అన్నప్పుడు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చేవాడు కాబట్టి మీకు మంచి సలహాలు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి, వాళ్ళకి కావలసినవన్నీ సదుపాయాలు సమకూరుతాయి అన్న దాంతో ఆయన ఆ పెద్దరికి ఆయనకున్న అనుభవంతో మీకు ఒక పెద్దరికి ఆయన అంటగట్టారు, అది మర్చిపోకండి. ఇదే నా హెచ్చరిక ప్రజల తరఫున నుంచి అయితేనేమి, పార్టీ కార్యకర్తల తరఫు నుంచి అయితేనేమి, నా అభిమానుల తరఫు నుంచి అయితేనేమి, మా కుటుంబం తరఫు నుంచి అయితేనేమి, ఇదే నా హెచ్చరిక. మళ్ళీ ఇటువంటి నీచం నికృష్ట పాపిష్ట కల్మష భూయిష్టమైన పదాలు వాడారంటే మాత్రం ఇంకా సహించలేదు లేదు, ఒక్కొక్కళ్ళ భర్తం పడతాం ఖబర్దార్. నేనికైనా ఒక హద్దు ఉంటుంది, నేను ఉంటాం, అందరూ కలుసుకుంటాం, తిట్టుకుంటాం అసెంబ్లీలో, నేను ఒక ప్రజాప్రతినిధి, మళ్ళీ బయటకు వచ్చుకుని మాట్లాడుకుంటాం, ఎస్ అలా ఉండాలి. కానీ ఒక ఆరోగ్యపరంగా ఆరోగ్యవంతమైన ఒక వాతావరణం ఉండాలి. కానీ ఇలా ఏదో మేమే కదా, మేము ఏ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మేము పని చేసి పెట్టలేదు, నేను అడగలా, నేను నేనే నా హిందూపూర్కి సంబంధించిన పనులు ఏముంటే నేను అడుగుతాను, అడిగి చేయించుకుంటాం, వెంట పడతాం. ఎందుకంటే మీరు ఇప్పుడు రూలింగ్లు ఉన్నారు కాబట్టి, రూలింగ్లు ఉన్నారనే కానీ నేను మేము రూలింగ్లో ఉన్నా ఒక ప్రజా